इंद्रकीलाद्रिपै कोलुवुदीरिन कनकदुर्गम्मनु विशाख शारदापीठम उत्तराधिकारी स्वात्मानंदेंद्र सरस्वती स्वामीजी दर्शिंचुकुन्नारु। स्वामीजी की वेद पंडितुलु पूर्ण कुंभंतो स्वागतं पलिकारु। अनंतरं स्वामीजी अम्मवारिकी प्रत्येक पूजलु चेशारु। अम्मवारी दर्शनानंतरं वेद पंडितुलु वेद आशीर्वचनं पलिकारु। मंत्री वेल्लंपल्ली श्रीनिवासराव, आलय चेयरमैन पैला सोमिनायुडु तदितरुलु पाल्गोन्नारु। ई संदर्भंगा स्वामी मीडियातो मात्लाडुतू प्रति ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన భక్తి భావన పెంపొందించే లక్ష్యంతో విశాఖ శారదాపీఠం పనిచేస్తుందన్నారు। అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు। ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు। రాజ్ భవన్ నుంచి వర్చువల్ మోడ్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు। There's a need to re-emphasize the relevance of the Vedas and the related literature in the current times. The Vedic University may think of introducing innovative subjects with the help of science and technology in the light of the overwhelming advancement in this field. The system of oral transmission of knowledge is a unique feature of Indian tradition that is witnessed nowhere else in the face of the world. I am happy that Vedic University is preserving this tradition, strengthening the system of oral transmission of knowledge, which has kept at least some of the Vedic text alive. Along with strengthening the tradition, it is the responsibility of the Vedic University to see that the fruits of Vedic knowledge reach out to the common people. I am happy to know that the university, while covering the traditional scriptures, has inducted Vedic sciences like mathematics in its curriculum. I advise the research scholars of the Sri Venkateswara Vedic University to pursue the topics of Vedic science and their doctoral degrees. My congratulations to Sri B. Ganesan, who has been conferred the degree of honorary kasha of Maha Mohapadhyaya. I hope that the faculty of the Sri Venkateswara Vedic University will emulate him as a role model. I sincerely congratulate the research scholars and the students who received. ఆర్యవైశ్య ప్రముఖులు సీఎం జగన్ ను కలిశారు। సచివాలయంలో మర్యాద పూర్వకంగా సీఎం జగన్ ను కలిసి సత్కరించారు। ఆర్యవైశ్య సత్రాలు, ఆర్యవైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్యవైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్ లో తీర్మానం చేసి ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు। దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్, విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొనకల్ల విద్యాధర్రావు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు। ఏపీలో పార్టీ పెడతానన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాల్లో పార్టీ ఎందుకు, రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే సరిపోతుంది కదా అని కేసీఆర్కు ఆయన కౌంటర్ ఇచ్చారు। ఏపీలో పార్టీ పెట్టే ముందు తెలంగాణ కేబినెట్లో తీర్మానం పెడితే బాగుంటుందని ఆయన సూచించారు। రెండు తెలుగు రాష్ట్రాలను కలిపాలనే తీర్మానాన్ని కేసీఆర్ పెడితే బాగుంటుందన్నారు। రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తే ఏపీలో కేసీఆర్ వేషుగ్గా పోటీ చేయవచ్చని నాని పేర్కొన్నారు। కేసీఆర్ గారు పార్టీ పెడతాను అంటే ఆంధ్రాలో పార్టీ పెట్టమని ప్రజలందరూ అడుగుతున్నారు, ఆలోచిస్తున్నానని చెప్పి చెప్పారని ఏదో పేపర్లో చూశాను, ఆయన అన్నారా? నేను కూడా కోరుకునేది అదే, మనందరం రెండు రాష్ట్రాలు కలిపేయమని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మీ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసేసి ఒకే రాష్ట్రంగా కలిసి ఉందాం, మేము ముందు నుంచి అదే అంటున్నాం, ఇప్పటికి అదే చెప్తున్నాం। ఎస్, కేసీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం, తీర్మానం చేసేయండి, రెండు రాష్ట్రాలు కలిపేసి మళ్ళీ కంబైన్డ్ స్టేట్గా ఉండిపోదాం, మళ్ళీ కొత్తగా పార్టీ పెట్టాల్సిన పనే ఉంది, ఒకటే పార్టీ అదే పార్టీ ఇక్కడ నడపచ్చు।
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అరో చెప్పాడో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అరో చెప్పాడో 2013 లో సమైక్య రాష్ట్రం అనేది తెలుగు వాళ్ళకి అవసరం ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టబాకండి నాశనం చేయబాకండి అని చెప్పిన ఆ రోజు చెప్పాడు ఇవాల కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నాడు ఇవాల ఆయన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఒప్పుకున్నాడు ముందుగా నన్ను ఆ చివర ఆయన పేర్లు చెప్తుంటే బాధపడిపోతున్నారు పేరు ఇదేంటి అసలు మన పేర్లు చెబుతాడు ఏంటి అని చెప్పని మా ఊరు ఆయన ఉన్నాడు ఆ చివర ఆయన ఏమన్నాడు ముందుగా మీరు ఇనిషియేటివ్ తీసుకుంటారని ముందు టీకి పిలిచింది ఎవరు ఆయన పిలిచాడు మా ఊరు ఆయన నేను వెళ్ళి టీ దాకా వచ్చాక మళ్ళీ ఆయన నేను పిలిచి రా మా ఇంటికి కూడా రండి మా ఊరు ఆయన టీకి అని పిలవాలి ముందు అక్కడికి వెళ్ళి లేకపోతే మన వాళ్ళకి ఫోన్ చేసి బాసు ఒకసారి వెళ్ళి ఆయన్ని ఒకసారి తీర్మానం చేయమని అడుగు ఇనిషియేట్ చేయమను ఇక్కడ మేము నానిని వీళ్ళని తగులుకుంటామని మీరు చెప్తే బాగుంటుంది ఒకసారి బండి సంజయ్ గారి దగ్గరను ఇంకా ఎవరి దగ్గరన్నా మైక్ పెడితే అన్నీ చెప్తారు ఏది ఎక్కడ బాగా జరుగుతున్నాయి ఏంటి అన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎవరికి వాళ్ళ వాళ్ళది ఏదో అన్న సామెతగా ఉంటుంది కదా ఊరంతా పల్లకీల మోత ఇంటో ఈగల మోత అని అట్లా ఉంటా ఉంటుంది ఇవన్నీ మావులే అసలు పార్టీ పెట్టుకోవడం ఈ వాళ్ళంతా ఇదంతా ఎందుకే అదేదో అంతర్జాతి మన చంద్రబాబు నాయుడు పార్టీ లాగా అంతర్జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జాతీయ కార్యదర్శి మళ్ళీ ఇదో ఉపకార్యదర్శి ప్రాంతీయ కార్యదర్శి ఇవన్నీ ఎందుకు అసలు ఒకటే రాష్ట్రాలు కలిపేద్దాం ఒకటే అయిపోద్దిగా మళ్ళీ మీరు కూడా అంతర్జాతీయ టీఆర్ఎస్ జాతీయ టీఆర్ఎస్ ప్రాంతీయ టీఆర్ఎస్ ఇవన్నీ ఎందుకు అసలు అంతే కదా ఎందుకు సమస్య ఎందుకు జనం ఎవడు కోటైతే అడుగుతారు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన సమస్య వచ్చిందండి జనం ఎవరు కోటైతే 14లో అతను చేశారు 19లో మాకు వేశారు సమస్య వచ్చింది ఏమండి తప్పే ఉంది విలేకరులు పెరిగినప్పుడు నాయకులు పెరగకూడదు ఏంటి తప్పే ఉంది భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ సాంస్కృతిక వాయుద్యాల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది ఏపీ పోలీస్ బ్యాండ్ బృందాలు పోటాపోటీగా దేశభక్తి గీతాలు పాశ్చాత్య సంగీతం అలనాటి ఘంటసాల మధుర గీతాల సైతం ఆలపించి డీజీపీని మన్నలు పొందాయి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ సాంస్కృతిక వాయిద్యాల ప్రదర్శనను నిర్వహించారు ముఖ్య అతిథిగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది సమాజంలో చేస్తున్న సేవలు వారి విధులు ఆయుధాలు వంటి వాటిని అన్ని యూనిట్లలో ఓపెన్ హౌస్ ద్వారా ప్రదర్శించి చూపించడం జరిగిందని పోలీస్ సిబ్బంది నిరంతరం సమాజ సేవకు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ రోడ్ల మీద విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు కుటుంబ సభ్యులతో గడపడానికి ఈ బ్యాండ్ బృందాల ప్రదర్శన నిర్వహించడం జరిగిందని అన్నారు పోలీసులకు రక్షణ మాత్రమే కాకుండా కల్చరల్ అంశాలు కూడా తెలుసునని ఆంధ్రప్రదేశ్ పోలీస్ బ్యాండ్ చాలా మార్పు వచ్చిందని కొనియాడారు దోస్ హూ లే డౌన్ దేర్ లైవ్స్ వైల్ ఆన్ డ్యూటీ ఆర్ ఈవెన్ అదర్వైజ్ డ్యూరింగ్ ది ఇయర్ అండ్ దిస్ ఇస్ ది టైమ్ దట్ వి ఆల్ కమ్ టుగెదర్ అండ్ పే హోమేజ్ pay respects, pay tributes to those who have left us. And this is the time of the year when we all come together and also look at ourselves, look at our welfare of policemen, policemen families, particularly welfare and well-being of those families who are no more whose members of our department who are no more with us so during this period we go into that so it is in a way very solemn period for us and on the other side we also take this opportunity or this occasion to portray and also demonstrate our commitment towards the duties and responsibilities that has been enshrined
పండుగ సమీపించడంతో బాణసంచార అక్రమ నిల్వలు వెలుగు చూస్తున్నాయి. జనావాసాల మధ్య అక్రమంగా నిల్వలు ఉంచిన మందు గుండు సామాగ్రిని ఉయ్యూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా బాణసంచార నిల్వలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఉయ్యూరు నారాయణ కళాశాలకు సమీపంలో బాణసంచార అక్రమ నిల్వలు బయటపడ్డాయి. రానున్న దీపావళి పండుగను పురస్కరించుకొని బాణసంచా విక్రయించే నిమిత్తం వ్యాపారులు కళాశాల పక్కనే ఇంట్లో నిల్వ ఉంచారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు ఎస్ఐ వీరప్రసాద్ నేతృత్వంలో పోలీసులు ఆ ఇంటిపై దాడి నిర్వహించగా పెద్ద ఎత్తున బాణసంచ నిల్వలు బయటపడ్డాయి. అనుమతి లేకుండా బాణసంచ నిల్వ చేశారని గన్నవరం ఎస్ఐ వీరప్రసాద్ తెలిపారు. బాణసంచ స్వాధీనం చేసుకొని నిందితుడు రమేష్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ వివరించారు. స్వాధీనం చేసుకున్న బాణసంచ బహిరంగ మార్కెట్లో 275,000 రూపాయలు ఉంటుందని ఆయన తెలియజేశారు. అనుమతి లేకుండా జనావాసాల మధ్య బాణసంచ నిల్వ ఉంచినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వీరప్రసాద్ హెచ్చరించారు. సమాచారం మేరకు ఇక్కడ నారాయణ జూనియర్ కాలేజ్ పక్కన ఉన్న ఇంటి దగ్గర రైడ్ చేయగా అక్కడ మందు సామాన్ ఉంది. ఇక్కడ వాళ్ళు ముందుగానే దీపావళికి సంబంధించి ముందుగానే వచ్చి ఇక్కడ డంప్ చేసుకున్నారు. అది లైసెన్స్ తీసుకోలేదు. అది ప్రజలు ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం అది చట్టరీత్యా నేరం కాబట్టి అది స్వాధీనపరచుకున్నాను. మరిపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా చేస్తాం. ఎంత సార్ విలువ దీని విలువ? సుమారు ఎంఆర్పి ప్రకారం ఇది 277,000 వస్తుంది. ఎన్ని బాక్సులు అండి? బాక్సులు అట్టపెట్టిలో 34 బాక్సులు ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇది వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే పల్లియాల రమేష్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.